సో లాస్ట్ టైం ఆయన ఒకసారి కడపకు వెళ్ళడం జరిగింది. మగధీర 2 డేస్ ముందు ఉంది అన్నప్పుడు అయితే అది ఇండస్ట్రీ హిట్ అయింది రామ్ చరణ్ గారు వెళ్ళినప్పుడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన గేమ్ చేంజర్ సినిమా పరంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుందని అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఎందుకంటే కడప దర్గా అనేది ఫుల్ సెంటిమెంట్ అయిపోయింది అనమాట చాలామంది హీరోలకి. చాలామంది హీరోలు సినిమాకి రిలీజ్కి ముందు వచ్చి అక్కడ ఒక సెంటిమెంట్గా చేసుకుని వెళ్తున్నారు అనమాట, ప్రమోషన్స్లో భాగంగా కానీ. సో అందులోనూ ఇప్పుడు రామ్ చరణ్ గారికి కడపలో ఫుల్ అండ్ అవుట్ ఫాలోయింగ్ ఉంది, అది మనం చూసాము అంతకు ముందు వెళ్ళినప్పుడు చూసాము. ఇప్పుడు ఇంకా రెట్టింపైంది అది, ఎందుకంటే ఈ గ్యాప్ 2009కి ఇప్పటికి దగ్గర దగ్గర 16 ఇయర్స్ దగ్గరకు వచ్చేసింది. అంత గ్యాప్ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన ఫాలోయింగ్ క్రమేణా పెంచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ దర్గా ఏంటంటే అక్కడ అదొక నమ్మకం, అంటే దానివల్ల ఇండస్ట్రీ హిట్ వచ్చిందని కాదు కానీ సక్సెస్ అయిన సినిమా. మళ్ళీ ఈసారి కూడా ఇంకొంత అది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక నమ్ముతున్నారు అనమాట. అలాగే RC16కి సంబంధించి కూడా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని బుక్ ఇచ్చి పూజ చేయించడం, సో అన్ని అంశాలు అలా కలిసి వచ్చినాయి అక్కడ వీళ్ళు వెళ్ళినందువల్ల. సో బుచ్చుబాబు గారు కూడా పక్క నుండి ఆయన దర్శనం చేసుకున్నారు. సో డెఫినెట్లీ ఇద్దరికి ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ ప్లస్ వాళ్ళిద్దరు చేయబోయే RC16 కూడా రెండు మంచిగా ఆడతాయని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఫ్యాన్స్ అందరూ కూడా అదే నమ్ముతున్నారు అనమాట. అంటే మనము గత కొద్ది సినిమాలలో చూసుకుంటే RRRకి సంబంధించి కూడా మంచి హిట్ని సంపాదించిన తర్వాత ఆయన సింగిల్గా, అంటే వినయ విజయ రామ తర్వాత ఆయన మళ్ళీ మనకు సింగిల్గా అయితే ఎక్కడ కనిపించాలి, కనిపించినా కూడా ఒకసారి మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆచార్యలో గెస్ట్ రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత RRRలో ఆయనకు హైప్ ఇచ్చినప్పటికీ కూడా ఫ్యాన్స్కి ఏంటంటే అరే మేము ఇంకొక హీరోతో పాటు చూస్తున్నామే, మా హీరో మాకు సింగిల్గా కనిపించట్లేదు అనే ఫీలింగ్ ఉంది. మరి ఇప్పుడు ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? టీజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనాయా? డెఫినెట్లీ ఆల్రెడీ గేమ్ చేంజర్ షూటింగ్ దశలో ఉన్నప్పుడు వైజాగ్లో చూసాం ఎంత హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది, ఎంత ఇది వచ్చింది అనేది. నిన్న మళ్ళీ కడపలో చూసాము, ఇంకా రీసెంట్గా టీజర్ సెలబ్రేషన్స్ APTSలో ఎంత గ్రాండ్గా జరిగినాయో చూసాము. సో ఈ వైబ్ అంతా కూడా సూపర్ హిట్ వైబ్స్ అయితే కనబడుతున్నాయి సినిమాకి. సో ఆ క్రమంలో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో దీన్ని ఏంటంటే శంకర్ గారు డీల్ చేస్తున్నారు, డెఫినెట్లీ ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సో ఖచ్చితంగా శంకర్ గారు హిట్ చేస్తారు సినిమాని, ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ హీరో గారి కన్నా కూడా ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు. సో 6 ఏళ్ల తర్వాత హీరో గారు వచ్చి కొడితే ఎలా ఉంటుంది? సో శంకర్ గారు కూడా వన్స్ ఇప్పుడున్న బచ్చాగాళ్ళకి అందరు కూడా ఒక ఇది ఇచ్చేయబోతున్నారు, అంటే ఆయన సినిమా ఇప్పుడు రాజమౌళి గారు యూఫోరియాలో కొట్టుకుపోతున్న వాళ్ళందరికీ శంకర్ గారు కూడా పెద్ద డైరెక్టరే, రాజకుమార్ హిరానీ గారికి కూడా ఫ్లాప్ పడింది. సో అంత మాత్రాన వాళ్ళు పని అయిపోయినట్టు కాదు, హిట్లు ఇచ్చిన ఫస్ట్ ఖాతా శంకర్ గారికి. అదే ఇప్పుడు రాజకుమార్ హిరానీ గారు ఉన్నారు, ఆయనకి మన డంకీ ఫ్లాప్ పడింది. సో అంత మాత్రాన పని అయిపోయినట్టు కాదు, ఎందుకంటే వీళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంది డైరెక్షన్లో. సో ఖచ్చితంగా వీళ్ళు కానీ మళ్ళీ హిట్ కొడితే ఎలా ఉంటుంది ఈ జనరేషన్ తెలియదు. సో రుచి చూపిపోతున్నారు అనమాట. సో చూద్దాం మరి అసలు ఈ సినిమాకి సంబంధించి ఇంకా తొందరలోనే వాటికి సంబంధించిన డీటెయిల్స్, సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు, అసలు హైప్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.